బెజవాడలో టీడీపీ బీజేపీలకు షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా చేశారు. పశ్చిమ సీటు తనకు కేటాయించకపోవడంతో జనసేన పార్టీకి రాజీనామా ఇచ్చేశారు పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ సీటు నీదేనని పవన్ హామీ ఇవ్వడంతో అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నారు పోతిన మహేష్. అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ అవమానించడంతో జనసేనకు పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు మహేష్ ముందున్న కార్యాచరణ ఏంటి? అన్న, విజయవాడలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి పెద్ద షాక్ తగిలింది. విజయవాడలో జనసేనకు దాదాపుగా 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా చేశారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తుల్లో ముందు జనసేనకి 24 సీట్లు, విజయవాడ పశ్చిమ సీట్ను కేటాయించారు. తర్వాత ఇక్కడ వేల కోట్ల అధిపతి అయినటువంటి అగ్రవర్ణానికి సంబంధించినటువంటి సుజలా చౌదరి కోసం పవన్ కళ్యాణ్ ఒక బీసీ నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చారు. ఆ విజయవాడ పశ్చిమ సీటుని బీజేపీకి కేటాయించారు. సుజలా చౌదరి కోసం పవన్ కళ్యాణ్, డబ్బులున్నటువంటి సుజలా చౌదరి కోసం పవన్ కళ్యాణ్ ఆ పోతిన మహేష్ కి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు పోతిన మహేష్ గత 2 వారాల నుండి తనకు సీటు కోసం రకరకాల ఆందోళనలు చేశారు, నిరసన తెలిపారు. ఆయన వర్గీయులంతా కూడా ఆందోళన చేశారు, పవన్ కళ్యాణ్ కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా డబ్బున్నటువంటి సుజలా చౌదరి ముందు బీసీ వర్గానికి సంబంధించినటువంటి పోతిన మహేష్ ఆ విజయం సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో తనకిక 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేస్తే దాదాపుగా 1.5 సంవత్సరం కిందటే ఆ పవన్ కళ్యాణ్ విజయవాడ వెస్ట్ నుండి పోతిన మహేష్ పోటీ నిర్ణయిస్తాం, ఖచ్చితంగా నువ్వు ప్రచారం చేసుకొని ఇంటింటికి కూడా ప్రచారం చేసుకోమని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీరా ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కోసం, అది కూడా తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలోకి వెళ్ళినటువంటి కోటీశ్వరుడైనటువంటి సుజలా చౌదరి కోసం పార్టీ కోసం పనిచేసిన నన్ను అన్యాయం చేశారంటూ పోతిన మహేష్ తీవ్ర ఆవేదన చెందారు. ఇప్పటి వరకు బీజేపీ నుండి లేదా జనసేన నుండి ఈ సీటు మార్పు పైన ప్రకటన వస్తుందని పోతిన మహేష్ ఆశించారు. ఎలాగైనా ఈ సీటు నాకు మళ్ళీ సాధిస్తారంటూ వెయిట్ చేశారు. కానీ ఎట్టపరిస్థితులు సుజలా చౌదరి దగ్గర పవన్ కళ్యాణ్, సుజలా చౌదరి మధ్య జరిగిన ఒప్పందం 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ వెళ్లి సుజలా చౌదరి కూడా కలిసి డీల్ కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చారని నిర్ణయించారు. ఇప్పటికే జనసేనలో వరుసగా బీసీ నేతలందరికీ కూడా హ్యాండ్ ఇవ్వడం, ఇక్కడ అటు గోదావరి జిల్లాలో ఒక్కటంటే ఒక్క బీసీ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వలేదు. ఇవాళ విజయవాడకి సంబంధించి కూడా ఇక్కడ జరిగినటువంటి అటు అవనిగడ్డ, అదేవిధంగా అవనిగడ్డ ఒక సీటు, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వచ్చిన నాయకుడికి పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సీట్ ఇచ్చారు. మరొకవైపు ఇక్కడ విజయవాడ పశ్చిమకి సంబంధించి తెలుగుదేశం నుండి బీజేపీకి వెళ్ళినటువంటి సుజలా చౌదరి కోసం పవన్ కళ్యాణ్, అంటే చంద్రబాబు కోసం మొత్తం తన జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల్ని, మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించిన నాయకుడిని అన్యాయం చేస్తారని ఒక ఆవేదనతో పోతిన మహేష్ రాజీనామా చేశారు. పోతిన మహేష్ మరి కాసేపట్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతారు, స్వతంత్రంగా పోటీ చేస్తారా లేకపోతే వేరే పార్టీలో ఏమైనా చేరుతారా, ఏ విధంగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందా అన్నది. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు తన పనిచేసిన తర్వాత ఎంతో నష్టపోయాను, ఆర్థికంగా నష్టపోయాను పవన్ కళ్యాణ్ కోసం, కనీసం తనకి గౌరవించుకొని ఇచ్చినటువంటి సీటుని ఒక డబ్బున్న వ్యక్తి కోసం, చంద్రబాబు మనిషి కోసం పవన్ కళ్యాణ్ నాకు మళ్ళీ హ్యాండ్ ఇవ్వడం అన్నదాన్ని తీవ్రంగా కలిసి వేసిందని చెప్తా ఉన్నారు. సో తన సన్నిహితుల దగ్గర అనేక ఆవేదన వ్యక్తం చేశారు, కొద్ది రోజుల కిందట కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సుజలా చౌదరికి మొగ్గు చూపించారు. కోటీశ్వరుడైనటువంటి సుజలా చౌదరి, చంద్రబాబు క్వార్టరీ ఆర్థిక క్వార్టరీలో ఒక వ్యక్తి అయినటువంటి చంద్రబాబు కోసం తన జనసేన నాయకుడిని దాదాపుగా హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోతిన మహేష్ రాజీనామా చేశారు. మరి కాసేపట్లో పోతిన మహేష్ తన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.